నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన నిత్య జీవితంలో దైవోపాసన ఒక భాగం. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. దండం పెట్టేవారు కొందరైతే, పూజలు పునస్కారాలు చేసేవారు మరికొందరు, గుళ్ళు గోపురాలు తిరిగేవారు ఇంకొందరు. ఎవరు ఏ విధంగా చేసినప్పటికీ వారి అంతిమ లక్ష్యం భగవంతుని అనుగ్రహం కోసమే. ఈ నేపథ్యంలో ఎవరికి వారి జీవితంలో ఎలాంటి సందేహం ఎదురైనా వాటిని నివృత్తి చేసుకునే నేపథ్యంలో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. అయితే మీ సందేహం క్లుప్తంగా సూటిగా స్పష్టంగా ఉండేలా చూసుకోండి. అలాగే జ్యోతిషపరంగా వాస్తుపరంగా లేకుండా నిత్య దైనందిత జీవితంలో మీకు ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యే సందేహాలకు వేదికే ఈ ధర్మ సందేహాలు. మరి ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి, మీ అందరికీ సుపరిచితురాలైన డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారితో తెలుసుకుందాం. అలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్కూల్తో నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. నమస్కారం అండి. నమస్కారం తల్లి. డాక్టర్ అనంతలక్ష్మి గారు, అసలు నైవేద్యాలు అనేవి ఎందుకు పెడతారు? అసలు భగవంతుడికి నైవేద్యం నివేదించడంలో ఉన్న ఆంతర్యం ఏంటండి? నివేదించటం అన్న పదం వాడారు కదా. నివేదన అంటే తనని తాను సమర్పించుకోవడం. భగవంతుడికి మన మనసులో ఉన్న కోరికలని ఆలోచనలని అన్నింటినీ సమర్పించుకోవటమే నివేదన. ఈ నివేదన అన్న పదం మన నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో వాడతాం. నివేదన పత్రం అంటాం. అంటే ఒక అర్జీ పెట్టుకున్నాం, ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం. అలాగే భగవంతుడికి కూడా మనకున్నటువంటి కోరికలని నివేదించుకుంటూ ఉన్నాం. ఆ నివేదించుకోవడానికి ముందు ఒక మనిషితో మనం మాట్లాడాలి అంటే వారిని మనం ఇంటికి పిలవాలి, కూర్చోబెట్టాలి, కాసిన మంచినీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత మీరు ఇంతటి వారండి అంతటి వారండి అని పొగడాలి. అప్పుడు కదా మన కోరిక చెప్పుకుంటాం. ఇదే క్రమం మనకి నిత్య పూజా విధానంలో కనపడుతుంది. అంతేకాకుండా ఈ నివేదించుకోవడం అన్నది ఊరికే కాకుండా ఒక పదార్థ రూపంలో ఇస్తాం. దీనికి కారణం ఏమిటంటే ఇంటికి వచ్చినటువంటి వారికి ఏదో ఒక ఆహారం పెట్టకుండా ఖాళీ కడుపుతో పంపించడం పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఒక పద్ధతి ఉంది. ఇంటికి ఎవరైనా వస్తే కనీసం మంచినీళ్ళన్నా తాగి వెళ్ళాలి. తినమంటే ఏమీ తినకపోతే చిన్న బెల్లం ముక్క, ఒక పటికి బెల్లం ముక్క, ఎక్కువ కావక్కర్ల, అదైనా సరే నోట్లో వేసుకుని వెళ్ళాలి. లేకపోతే శత్రుభావన ఉంది అన్న దానికి సంకేతం అంట. అందుకని ఏం తినను అంటే అది మంచిది కాదు. మంచినీళ్ళో మరొకటో పండో ఫలమో ఏదో ఒకటి ఏమీ లేకపోతే ఒక చిన్న పటికి బెల్లం ముక్క అయినా సరే. అట్లా ఇంటికి మనం ఆహ్వానించినటువంటి దైవానికి నివేదన చేయడం పద్ధతి. అలా నివేదన చేసేటప్పుడు ఊరికే ఎలా ఇస్తామండి? అందుకని వారు తినే పదార్థాలు వారికి పనికొచ్చేటటువంటివి నివేదన చేసే పద్ధతి ఉంది. ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధమైన మర్యాద చేసి ఆహారాన్ని సమర్పించుకుంటామో అలాగే మన ఇంటికి మనం పిలిచినటువంటి దైవానికి నివేదన చేయడం. ఆ నివేదనలో మన కోరికలను కూడా కలిపి ఆయనకి సమర్పిస్తున్నాం. ఏం కోరికలు ఉన్నాయి? నేను రోజు నిత్యం ఏం కోరికలు కోరుకోవటం లేదే. ఏదో ఎప్పుడో పరీక్ష గడితే పరీక్షలో ఉత్తీర్ణత కావాలనో, ఉద్యోగాల్లో పదోన్నతి కావాలనో, ఇలాంటివేవో ఉండుంటాయి. ఇప్పుడు నాకేమీ లేవు కదా, ఏం కోరికలు కోరుకోవటం లేదు కదా అంటే మనకు కోరుకోవడం చేత కాదు అని, మన సంకల్పంలోనే ఎలాంటి కోరికలు కోరుకోవాలో శంకర్లు వారు ఆదిశంకర్లు మనకి పూజా విధానంలో తెలియజెప్పారు. ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం అని ఈ నాలుగు సిద్ధిస్తే అసలు మనిషి యొక్క జీవితంలో పురుషార్థాలు ఇవే కదా. ఇవి కావాలని సంకల్పంలో చెప్పుకున్నాం గనక అన్నీ అందులోనే కలిసి ఉంటాయి. మనం ప్రత్యేకంగా నాకు ఈ కోరిక తీరాలని అడిగినా అడగకపోయినా మనం ఇచ్చేటటువంటి నైవేద్యంలో ఇదంతా కూడా ఇమిడి ఉంటుంది. భగవంతుడికి మనం ఇచ్చినప్పుడు అది పదార్థం. ఆయనకి నివేదన చేసిన తర్వాత దానిపైన భగవంతుని కరుణ ప్రసరించటం వల్ల అది ప్రసాదం. సాదం ప్రసాదంగా మారేటటువంటి ప్రక్రియే నైవేద్యం అనేది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చక్కగా వివరించారండి. ఒక కాల్ చూద్దాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు?
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అవునా, మీకున్న సందేహం ఏంటో క్లుప్తంగా స్పష్టంగా మీరు అనంతలక్ష్మి గారిని అడగండి. నమస్కారం తల్లి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? చెప్పండి. మీరు అడిగేది స్పష్టంగా లేదండి. మీరు మీ అమ్మగారు స్పష్టంగా లేదు తల్లి. అక్షతలు అమ్మగారి హస్తికలు అటండి, 2 నెలలు అయిందట వారు చనిపోయి. హస్తికలు ఓకే, అది 3వ నెలలోనా 5వ నెలలోనా ఎక్కడ కలపాలి, ఎలా కలపాలి? మామూలుగా అమ్మా 10 రోజుల లోపల కలిపే పద్ధతి ఒకటి ఉంది, లేదంటే 1వ నెల లేకపోతే 3వ నెల సంవత్సరం లోపల అలా తీసుకెళ్ళి కలుపుతారు. ఎక్కడ కలపాలి అంటే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏ నదిలో కలుపుతామని చెప్పుకున్నారో ఆ నదిలో కలపాలి. ప్రశస్తి ఏమిటి అంటే ప్రధానంగా ఉండవలసింది ఏమిటి అంటే మనం ఏ ప్రాంతంలో ఉండి ఏ నది నీళ్లు తాగుతున్నామో ఆ నదిలో కలపడం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఈ కాలంలో చాలామంది గంగలో కలపాలని ప్రత్యేకమైనటువంటి కోరికలు పెట్టుకుంటున్నారు. గంగ అన్న మాటకి నీరు అనేటటువంటి సామాన్యార్థం ఉంది. పొద్దున్నీ పచ్చి గంగ ముట్టుకోలేదండి అంటాం. అంటే ఏమిటి, గంగ నీళ్లు తెచ్చుకుని తాగలేదని కాదు, నీళ్లు తాగలేదని. నీళ్లు అనేదానికే పర్యాయ పదం గంగ. ఈ గంగలో కలుపుతున్నాము అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నది నీటిలో ఈ అస్థికల్ని కలపాలి. ఎందుకంటే ఆ నది నీటిని తాగాము, ఆ నది నీటి వల్ల పెరిగినటువంటి పంటలని తిని శరీరం పెరిగింది. అదేమిటండి, మా నది మాకు కొన్ని మైళ్ళ దూరంలో ఉంది, మేము బావిలో నీళ్లు తాగుతున్నాం కానీ ఆ నదిలో నీళ్లు తాగటం లేదు అంటారు. కానీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాం. పరీవాహక ప్రాంతం అంటే నది ఎక్కడుందో అక్కడ కాక ఆ నదిలో నీళ్లు మట్టిలో అలా వ్యాప్తి చెంది చాలా దూరం పెడతాయి. నదులు ఎండిపోతే మన బావుల్లో నీళ్లు ఎండిపోతున్నాయే. అంటే ఆ నదీ ప్రవాహం నేలని తడిపి అడుగు పొరల్లో నుంచి ప్రయాణం చేసి అక్కడ దాకా వస్తోందన్నమాట. అందుకని ఏ తీరంలో మనం ఉన్నామో నదీ తీరంలో, అందుకే నిత్యం పూజలో సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటూ ఉంటాం. ఏదో కృష్ణా గోదావరి లేక కృష్ణా కావేరి నదుల మధ్య అని సంకల్పం చెప్పుకుంటాం. అలాంటి సంకల్పం మనం ఇంట్లో రోజు చెప్పుకోవటం లేదు అనుకుందాం అనుకోండి, ఈ కార్యక్రమం చేసినటువంటి పురోహితుడు ఉన్నాడు కదా, ఏ సంకల్పం చెప్పాడు కనుక్కుని ఆ నది నీళ్లలో కలపడం శ్రేయస్కరమైనటువంటి సంగతి అమ్మా. వీలైనంత త్వరగా కలపాలి, ఏడాది దాటకూడదు. ఓకే, మరొక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా మీ పేరు. హలో అమ్మా, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవునా, మీకున్న సందేహం ఏంటో అమ్మా స్పష్టంగా అడగండి. క్లారిటీగా లేదండి మీ వాయిస్, కొంచెం స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. వాళ్ళ బాబు చనిపోయి 3 నెలలు అయిందటండి. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కార్యక్రమం అంటే పిల్లవాడికి మేలు జరగాలనా అమ్మా? శరీరం వదిలిపెట్టినటువంటి పిల్లవాడికి, చిన్న పిల్లలకు ఒక పద్ధతి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏదైనా సరే ఒక జీవుడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఉత్తమ గతులు కల్పించటానికి అంత్యక్రియలు సక్రమంగా నిర్వర్తించాలి. ఆ అంత్యక్రియలు 10-12 రోజులు కూడా శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిలో చేయాలి. దానికి సంబంధించి మన శాస్త్రాలు చాలా వివరంగా చెప్పాయి. శరీరంలో నుంచి ప్రాణం బయటికి వెళ్ళిన తర్వాత ప్రాణ ఉత్క్రమణ అనే పదం వాడతారు. అయిన తర్వాత ఆ జీవుడు ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఉంటాడు మొదలైనవి 12 రోజులు దాటిన తర్వాత ఆ పరిసరాల్లో ఉండేటటువంటి అవకాశం లేదు గనక మనం ఉత్తమగతులు కల్పించడానికి కావలసినటువంటి ఉత్తర క్రియలు అనే పదం వాడతారు. దానికి ఆ ఉత్తర క్రియలు సవ్యంగా జరిపించినట్టయితే వెళ్లాల్సిన చోటికి వెడతారు, లేకపోయినట్టయితే వెళ్లాల్సిన చోటికి వారికి వెళ్ళే అవకాశం ఉండక ఇక్కడ ఉండే వీలు లేక ఈ పరిసరాల్లోనే
తిరుగుతూ ఉండడం జరుగుతుంది. అందుకని వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యాలండి. చేసి ఉంటే ఏమీ పర్వాలేదు. ఒకవేళ ఏ కారణంగా అన్నా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నని బట్టి అన్నీ సవ్యంగా నిర్వర్తించలేదేమో అని అనిపిస్తోంది. అలా జరగనప్పుడు పురోహితుల్ని అడిగి దానికి ప్రాయశ్చిత్త కర్మతో కూడి చేసేటటువంటి పనులు ఉన్నాయి. వాటి ప్రకారం చేసినట్టయితే ఉత్తమ గతులకి చేరుకుంటారండి. అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. బ్రతికున్నప్పుడైతే వారికి ఆరోగ్యం బాగుండడానికి రకరకాలైనటువంటి సేవలు చేస్తాం. శరీరం వదిలిపెట్టినటువంటి వారికి చేయగలిగింది ఏమిటి అంటే వాళ్ళ కోసం ఏడవకూడదు. మొట్టమొదటి విషయం, ఏడిస్తే వాళ్ళు పైకి వెళ్ళలేరు, కిందకు వచ్చే అవకాశం లేదు గనక ఆ జీవుడు చాలా వేదన పడడం జరుగుతుంది. అందువల్ల ఏడవకుండా ఉత్తమ గతులకు వెళ్ళమని చెప్పి ప్రార్థన చేస్తూ తత్సంబంధమైనటువంటి క్రియాకలాపాలు చేయాలి. మనకి సంకల్పం ఉంటే చాలదు కదమ్మా. ఒక ఊరు వెళ్ళాలనుంది, వాళ్ళని పంపించాలనుంది, ఆ సంకల్పం సరిపోదు కదా. వెళ్ళడానికి వీలుగా వాళ్ళ కోసం రైల్లోనో బస్సులోనో టికెట్ తీసుకోవాలి కదా. మనం చేసే కార్యక్రమాలన్నీ ఈ టికెట్ తీసుకున్న లాంటివి. ఓకేనండి, మరి కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అబ్బా, చెప్పండి మీ పేరు. అమ్మా మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, మీకున్న సందేహం ఏంటో స్పష్టంగా మీరు అడగండి. చెప్పండి అమ్మా. ఆ చెప్పండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తున్నారట. చెప్పండి. కొబ్బరి నూనెతో దీపారాధన గత వారం 10 రోజులుగా చేస్తున్నారు. మరి అది ఆపచ్చ ఆపకూడదా? మరి అదే నూనెతో వాళ్ళు కొనసాగించాలా లేకపోతే? అమ్మ, కొబ్బరి నూనెతో చేయడం ఎందుకు మొదలు పెట్టారు? కొన్ని కారణాలు ఉండుంటాయి. ఒకటి ఏమిటంటే నువ్వుల నూనె అందుబాటులో లేకపోవడము, లేదా కొబ్బరి నూనె అందుబాటులో ఉండడము అది కారణమైతే మళ్ళీ మీకు మామూలుగా ఈ వారం 10 రోజులకు ముందు ఏ నూనెతో చేశారో ఆ నూనెతో కొనసాగించవచ్చు, సమస్య లేదు. లేదు, ఎవరైనా ఈ కొబ్బరి నూనెతో ఇలా దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది, గంతులు వేసుకుంటూ వస్తుంది, ఆవిడ గజ్జలు మీ ఇంట్లో గల్లు గల్లున మోగుతాయి అని చెప్పినందువల్ల చేశారా, వాళ్ళు ఎంతకాలం చేయమన్నారో అంతకాలం చెయ్యండి. లేదంటే దానివల్ల సమస్య ఏం లేదమ్మా. కుదరనప్పుడు దీపం పెట్టడం ప్రధానం. ఆ పెట్టేటటువంటి దీపానికి ప్రధానంగా ఆవు నెయ్యి బాగుంటుంది. ఇది అందుబాటులోనూ లేదు, దానికి సౌకర్యము లేదు, అది దొరికినా స్వచ్ఛమైంది దొరుకుతుందో లేదో తెలియదు. నువ్వుల నూనెతో పెట్టుకుంటున్నాం. అది కుదరని సందర్భంలో తర్వాత పెట్టుకునేటటువంటిది కొబ్బరి నూనె. అందువల్ల అందులో కూడా లక్ష్మీదేవికి ఇష్టమని ఈ మధ్యకాలంలో చాలా చెప్తున్నారు. అది అందువల్ల అది మీరు ఏ కారణంగా పెట్టుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది ఎందుకు మొదలు పెట్టారో. నువ్వుల నూనె అందుబాటులో లేక పెడితే ఏ క్షణాన మీకు నువ్వుల నూనె దొరికితే ఆ క్షణాన పెట్టండి. లేదు, ఒక ప్రయోజనం కోసం కనుక అనుకున్నట్టయితే ఆ చెప్పిన వాళ్ళు ఎన్ని రోజులు పెట్టమన్నారో అన్ని రోజులు పెట్టండి. దీపారాధనకు సంబంధించి అంటే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మళ్ళీ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. మరొక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అవునా, మీకున్న సందేహం ఏంటో సూటిగా స్పష్టంగా గట్టిగా అడిగే ప్రయత్నం చేయండి. చెప్పండి. మీరు టీవీ చూస్తూ వింటూ మాట్లాడితే ఆలస్యం అవుతుందమ్మా, మీరు అడగండి నేరుగా. రాజలక్ష్మి గారు, మీకున్న సందేహం ఏంటి? రాజమాతంగేన మహా అనే మంత్రాన్ని చదువుతున్నారట, అది ఎప్పుడైనా చదవచ్చా? ఏ మంత్రం అయినానమ్మా కొన్ని నియమాలు ఉంటాయి. మంత్రం ఇచ్చినటువంటి వారు నియమాలు చెప్తారు. వాళ్ళందరూ చెప్పినా చెప్పకపోయినా ఏ మంత్రమైనా ఎప్పుడైనా దానివల్ల ఫలితం కావాలి అని గనక ఆశించి దాన్ని మీరు జపం చేసినట్టయితే, స్నానం చేసి శుచైనటువంటి వస్త్రాలు ధరించి అంతకన్నా శుచిగా ఆ దేవుడి మందిరాన్నో దేవుడి గదినో ఎంత ప్రదేశం ఉంటే అక్కడో శుచిగా పెట్టుకుని ఆ దైవాన్ని ధ్యానిస్తూ ఒక్కచోట కూర్చుని చదవాలి ఎన్నిసార్లు అయినా సరే.
మీకు 10 సార్లు చెప్పారా? 11 చెప్తారు. 11, 21, 28, 54, 108, 1000 ఆ నంబర్లెంతన్నా ఉండనండి. అన్నిసార్లు చదివేటటువంటి ఆ జపం చేసేటప్పుడు తప్పనిసరిగా ఫలితం రావాలి అంటే మాత్రం ఒక్కచోట కూర్చుని స్థిరం సుఖం ఆసనం అన్నారు. తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది, కనుక కదలకుండా కూర్చుని చేయవలసి ఉంటుంది. అది కూడా భోజనానికన్నా ముందు స్నానం చేసిన తరువాత శుచిగా చేయాలి. ఈ రాజమాతంగి చేస్తే ఏదో చాలా ఉన్నతమైన పదవులు వస్తాయని, రాజుల దగ్గర అంటే ఇప్పుడు రాజులు లేరుగా, అధికారుల దగ్గర గౌరవ మర్యాదలు లభిస్తాయని, ఇలాంటి ప్రయోజనం కోసం చేసేటటువంటి ఈ మంత్రాన్ని మరి ఆ ప్రయోజనం సిద్ధించాలి అంటే ఈ నియమం పాటించాలి కదా అమ్మా. పాటించండి, ఫలితం ఉంటుంది. మరి కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? హలో చెప్పండమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండమ్మా, మీ పేరు? నమస్తే అండి. రమాదేవి గారు, మీకున్న ధర్మ సందేహం ఏంటో సూటిగా గట్టిగా అడిగే ప్రయత్నం చేయండి. ఏంటమ్మా, పూజ చేసిన తర్వాత నీళ్లు చిలకరించటమా? అవునమ్మా. ఏమిటి నీళ్ళ? మగవాళ్ళు అవును అయింది వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు తర్వాత పూజ చేసుకుంటారు. అప్పుడు పుండరీకాక్షాన్ని నీళ్లు స్పృశించుకుని చేసుకోవచ్చమ్మా. ఎప్పుడైనా చేయొచ్చు. పుండరీకాక్ష అని అనుకుంటాం, ఎప్పుడైనా మంచిదే. ఎందుకంటే అది ఎందుకు, అంతర్బహిష్ఛ రెండూ కూడా రెండు రకాలైనటువంటి శౌచాల కోసం కదా చేస్తున్నాము. అప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, ఏదైనా కొంచెం చెమట పట్టచ్చు, ఓ తుమ్మో దగ్గో వచ్చి ఉండొచ్చు. ప్రతిసారి వెళ్ళి మనం తుమ్ముకి దగ్గుకి స్నానం చేయం కదా, అందువల్ల ఆ బాహ్యమైనటువంటి అశౌచం ఈ లోపల అమ్మయ్య వెళ్ళిపోయారు ఇంకా కూర్చోవచ్చు, ఎవరి మీదన్నా చికాకు కలిగి ఉండొచ్చు. ఆ చికాకు అంత శౌచం ఈ రెండూ కావాలి అంటే ఆ బాహ్యాభ్యంతర శౌచం కోసం పుండరీకాక్షనామంత తలుచుకుని నీళ్లు చల్లుకోవడం మంచిదేనమ్మా. ఓకే, అలాగే ఈ పూజాక్రమంలో వీళ్ళు చేసే అంటే పూజలు ఆ తర్వాత సమర్పించే నైవేద్యాలలో చాలా మంది దేవతలను పూజిస్తూ ఉంటారు, మరి అందరు దేవతలకు ఒకేసారి నైవేద్యం పెట్టాలా లేకపోతే విడివిడిగా పెట్టాలా అన్న సందేహం కూడా చాలా మందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇటువంటి సందేహాలు ఎందుకు వచ్చాయంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి భోజనం చేయడం మానేసిన తర్వాత వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇంట్లో 25 మంది పిల్లలు పెద్దలు కలిసి ఉన్నా ఈనాటి సౌకర్యాలు లేకపోయినా ఒక్కళ్ళే వంట చేసినా ఇంత అలిసిపోయేవాళ్ళు కాదు. ఎందుకంటే 25 మందికి ఒక్కసారి వడ్డించేసేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు, ఆ తర్వాత రోజంతా విశ్రాంతిగా ఉండేది. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 దాకా ఒక్కొక్కళ్ళకి రకరకాలు పెట్టుకుంటూ ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటే కూడా అలసిపోతున్నాం. ఈ సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఇది దేవుడి దగ్గర కూడా చూపించడం మొదలుపెట్టాం. ఎంతమంది దేవతామూర్తులున్నా దైవం ఒక్కడే, కానీ దేవతామూర్తులు భిన్నం. ఇంతమందికి పూజ చేసిన తర్వాత నివేదన ఒక్కటే సమర్పించుకోవచ్చు, వాళ్ళల్లో వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ తేడాలు అభిప్రాయ భేదాలు మానవులకే తప్ప దైవానికి లేవు. గనక ఎన్ని దేవతామూర్తులున్నా అందరికీ ఒక్క నివేదన చేస్తే వారేమీ తప్పుపట్టరండి. ఇన్ని రూపాల్లో ఉన్న ఒక్క దైవమే గనక. మరి కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? అమ్మా మీది స్వరం అనేది స్పష్టంగా లేదమ్మా, మీరు కొంచెం సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మాట్లాడండి. హలో, తప్పకుండా మాట్లాడుతురండి, మీకున్న సందేహం ఏంటో కూడా అడగండి. నమస్తే మేడం. నమస్కారం తల్లి. అడ్డంకులు ధ్యానంలో తొలగించుకోవాలంటే ఏం చేయమంటారు?
మొట్టమొదటి మీరు చెప్పే దాంట్లో చిన్న పొరపాటు ఉందమ్మా. ధ్యానంలో మీరంతా హై లెవెల్లో ఉన్నారు స్పిరిచువల్ కానీ ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. మీరు కూడా సాధన చేస్తున్న వాళ్ళే, అందరూ సాధన చేస్తున్నటువంటి వాళ్ళే, ఎవరూ ఎక్కువ తక్కువలు కాదు. మొట్టమొదట ఆత్మన్యూనతా భావాన్ని పక్కన పెట్టండి. అంటే నేను తక్కువ అన్న భావం, నాతోనే కాదు మిగిలిన వాళ్ళతో కూడా పోల్చుకుని మిగిలిన వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎదగలేకపోతున్నాను అన్నారు, ఆ భావాన్ని కూడా మొట్టమొదట మనసులో పక్క నుంచి తీసవతల పెట్టేసేయండి. అటువంటి భావనలు ఉన్నంతకాలం కూడా ఎదుగుదల అన్నది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మీ అంతటి మీరు, ఎవరంతటి వాళ్ళు, ఒకళ్ళు ఇంతన్నం తింటారు, ఒకళ్ళు ఇంతన్నం తింటారు, వాళ్ళతో పోల్చుకోం కదా. జీవలక్షణం అన్నది ఒకటి ఉంది, శరీర ధర్మం అన్నది ఒకటి ఉంటుంది, మనస్సుకున్న శక్తి ఒకటి ఉంటుంది, ఆత్మకు ఉండేటటువంటి శక్తి ఒకటి ఉంటుంది. ఎవరికి వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. మీరు చేస్తున్నటువంటి సాధన ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? అవతల వాళ్ళకి వెళ్ళిందని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని రకాలైన మాటల్ని బట్టి. మీరు అటువంటివన్నీ విశ్వసించవలసినటువంటి అవసరం లేదు. ఈ మాట అంటే వాళ్ళని అబద్ధాలు చెప్తున్నారని అంటున్నానని కాదు, ఎవరి వికల్పాలు వాళ్లకుంటాయి. ఉదాహరణకి సాధన మొదలుపెట్టినటువంటి 4 రోజుల్లో కొంతమందికి తాము ఏ దైవాన్ని గురించి తలుచుకుంటున్నారో ఆ దేవుడి రూపం కనపడుతుంది, కొంతమంది కలల్లో కనపడుతుంది, మిగిలినటువంటి వాళ్ళకి మాకేం కనపడలేదండి, నాకు నిన్న రాముడు కనపడ్డాడండి కల్లో, అయ్యో నేను రామనామం ఎంత చేసినా నాకు కనపడలేదు, వాళ్ళు ఏదో నాకన్నా 1 అడుగు ముందుకెళ్ళిపోయారు, నేను 4 అడుగులు వెనక్కున్నాను అని బాధపడతాం. ఏమీ అక్కర్లేదండి. ఇది ఒక శిష్యుడు ఒక గురువు గారిని అడిగాడు. అందరూ అలా రకరకాలైనటువంటి, జరిగింది చెప్తున్నానమ్మా ఇది, అందరూ రకరకాలైనటువంటి దర్శనాలు మాకు అవుతున్నాయి ధ్యానంలో కానీ కలల్లో కానీ అని చెప్తున్నారు, నాకేమిటండి ఒక్కటి కూడా అవ్వలేదు అని అడిగితే ఆ గొప్ప గురువు చెప్పినటువంటి మాట అక్షర సత్యంగా నేను చెప్తున్నాను. ఆయన ఏమన్నారు? నీకు అవి చాలా, నీకు అవి కావాలా అన్నారు. అయిపోయింది. అంటే ఏమిటర్థం? అలాంటివి కలిగితే అవి చాలు అనుకున్నట్టే. అవి కావాలని కోరుకుంటున్నావా? నీ కోరికే నీకు ధ్యానంలో పెద్దగా అడ్డవుతుంది. కనుక మీరు ధ్యానం చేసేటప్పుడు నాకు వాళ్ళకన్నా ముందుకు వెళ్ళాలని కానీ, నేను ఎంత వెళ్ళానని కానీ, ఇంతవరకు వచ్చాను ఇంకెంత సాధించాలని కానీ ఈ ఆలోచనలు పెట్టుకుంటే మీ ధ్యానం దాని మీద ఉంటుంది తప్ప నిజంగా మీరు ధ్యానం దేన్ని చేస్తున్నారో దాని మీద ఉండదు. దీనికి ఇంకా బాగా మనకి ప్రాక్టికల్గా చెప్పే ఉదాహరణ ఉంది. ఏదైనా జపమాల పుచ్చుకుని జపం చేస్తూ ఉంటే మనం చేస్తున్నటువంటి నామానికన్నా కొలికిపూస ఎప్పుడు వస్తుందా అని దృష్టి ఉంటుందిట. దాన్ని కొలికిపూస ధ్యానం అంటారు. అది చేసినంతసేపు కొలికిపూస జపం. అలా ఉన్నంతసేపు మనకి మనం చేస్తున్న మంత్రమో నామమో దాని మీద కన్నా దృష్టి కొలికిపూస మీద ఉండి దాన్నే ధ్యానం చేసినట్టు. అందువల్ల మీరు ఇటువంటి భావనలన్నీ ముందు మనసులోంచి తుడిచేసేయండి. ఏమీ వద్దు అసలు, ఖాళీగా కూర్చోండి. అదే ఎదుగుతుంది. మొక్కకి నీళ్లు పోస్తే దానంతటిది ఎదగాలి, కానీ ఎదగాలని మనం సాగదీస్తే ఎదుగుతుందా? కింద ఉన్న నేల, విత్తనంలో ఉన్న బలం, పోసేటటువంటి నీరు, పైకి వచ్చినటువంటి దాని మీద ప్రసరిస్తున్నటువంటి సూర్యరశ్మి, వీటన్నిటి కారణంగా బలంగా ఎదుగుతుంది. ఒక్కోసారి మొదట్లో ఆలస్యం అవ్వచ్చు, తర్వాత పుంజుకోవచ్చు, తొందరపడవలసిన పని లేదు. ఎవరితోనూ పోల్చుకోకండి, ప్రశాంతమైన మనసుతో కూర్చోండి. మొట్టమొదట మానసిక ప్రశాంతతను తెచ్చుకోండి, ధ్యానంలో ఎదుగుతారు. ధ్యానం అల్టిమేట్ కాదు, దాని తర్వాత ధారణ సమాధి అన్నవి కూడా ఉన్నాయి. గనక దీని నుండి ఆ వైపుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం ధ్యానానికి కూర్చోవడానికి ముందు ఉండాలి. కూర్చున్నాక అటువంటి ఆలోచనలు ఉండకూడదమ్మా. ఇలా ప్రయత్నం చేసి చూడండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. మీకున్న సందేహం ఎలాంటిదైనా కూడా క్లుప్తంగా సూటిగా స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా టీవీ సౌండ్ కాస్త తగ్గించి సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మీరు మాట్లాడితే మీరు అడిగిన దానికి ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదానికి కూడా సద్వినియోగం అయినట్టుగా ఉంటుంది. దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు? నమస్కారం. చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటమ్మా? ఆడవాళ్ళు
తలస్నానం చేయకుండా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టచ్చా, సహస్రనామాలు చదవచ్చా? అమ్మ తప్పనిసరిగా చదవచ్చమ్మా. ముత్తైదువులకి కంఠస్నానం చాలు అని చెప్పారు. కాస్త పసుపు రాచుకుని ముఖానికి కంఠస్నానం వరకు చేసినట్టయితే సరిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అభ్యంగన స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒట్టిగా నీళ్లు పోసుకోవడాన్ని తలస్నానం అంటారు. నూనె రాచుకుని రుద్దుకుని తలంటు పోసుకోవడాన్ని తలంటు అంటారే. తల అంటుకుని పోసుకునేది దాన్ని అభ్యంగన స్నానము లేక తలంటు అంటారు. ముత్తైదువులైనటువంటి స్త్రీలు తలంటు పోసుకోవాలి కానీ ఊరికే స్నానం చేయకూడదు. ఏదన్నా ఒక నియమం పెట్టుకున్నారు, మేము శనివారాలు ఉంటాము ఏదో వెంకటేశ్వర స్వామికి అనుకున్నప్పుడు, అప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? శుక్రవారం నాడు అభ్యంగన స్నానం చేశాక శనివారం నాడు ఊరికే స్నానం చేస్తుంటే ఒక చుక్క నూనె పెట్టుకుని దానిపైన నీళ్లు పోసుకోవాలి తప్ప నూనె అన్నది అంటుకోకుండా ఊరికే స్నానం చేయకూడదు. అయితే మీరు అడిగారు నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ చేయవచ్చా అని. శుచిగా ఉన్నప్పుడు పర్వాలేదండి. ఏదైనా మనం పితృశేషం తినొచ్చినప్పుడు, అంటే పితృకార్యాలకు పెడతాం కదా తద్దినాలు మాసికాలు ఇలాంటివి కర్మలు, వాటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా తల మీద నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. అభ్యంగన స్నానం చేస్తే మంచిది, కుదరకపోతే కూడా ఒక చుక్క నూనె పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేయాలి. అప్పుడు నివేదన పెట్టాల్సి ఉంటుంది. వండి పెట్టే నివేదనకి ఇవన్నీ నియమాలు. ఒక పండు పెట్టి ఊరుకుంటాను అంటే ఇన్ని నియమాలు అక్కర్లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాలు మీకు తెలిసే ఉంటాయి, నేను ఇక్కడ చెప్పనక్కర్లేదు. అటువంటి సందర్భాల్లో కూడా ఉదయం అభ్యంగన స్నానం చేసిన తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళడం కానీ పూజ చేయడం కానీ పారాయణ చేయడం కానీ నివేదన వండి నివేదన చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన సమయాలలో స్త్రీలకు ముత్తైదువులకు కంఠ స్నానము చాలు. అభ్యంగన స్నానం వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. మరి ఎక్కడ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? హలో ఆ చెప్పండి. అద్దీంట్లో ఉన్నారన్నారు. అంటే వేరే ఇల్లు మారదాం అనుకుంటున్నారా? అనంత లక్ష్మి గారు వారు అద్దీంట్లో ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. అయితే మరి ఇల్లు మారచ్చా? అంటే ఎక్కడ చనిపోయారమ్మా? ఆ ఇంట్లో చనిపోయారా? వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ ఇంట్లో ఏం పర్వాలేదమ్మా, మారాల్సిన పని ఏముందమ్మా? సొంత ఇల్లు అయితే మారతారా? మారరు కదా. ఆ ఇంటి లోపలే కనుక జరిగినట్టయితే నక్షత్రాన్ని బట్టి ఏదైనా దోషం ఉంటే కొన్నాళ్ళు ఇల్లు మూసేయాలి అని చెప్తారు. అలా చెప్పి నక్షత్రాన్ని బట్టి ఉంటుంది, నిష్ఠాపంచకం మొదలైనవి ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇల్లు మూసేయాల్సి ఉంటుంది, లేకపోతే అక్కర్లేదు. ఒకవేళ ఏదన్నా మీ మనసులో సందేహం కానీ ఉన్నట్టయితే అటువంటప్పుడు చక్కగా అభిషేకం చేయించండి. శివుడికి అభిషేకం చేయించి అభిషేకం అయిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా గనక చల్లించినట్టయితే ఎటువంటి దోషం ఉండదు. మరి ఈ ధనిష్టా పంచకాలు లాంటివి ఏదన్నా తేడా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇల్లు మూసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఇల్లు మారండి, లేకపోతే ఇల్లు మారవలసినటువంటి అవసరం లేదు. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు. అమ్మా దయచేసి ఒక చిన్న విన్నపం, మీరు టీవీ సౌండ్ తగ్గించి కాస్త మీరు ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, మీకున్న సందేహం ఏంటో అడగండి. నమస్కారం తల్లి, మంచిది. ఖడ్గమాల ఖడ్గమాల పూర్తిగా శ్రీచక్రం యొక్క వర్ణనమ్మా. ఖడ్గమాల చదివినట్టయితే శ్రీచక్రాన్ని ఉపాసన చేసినంత ఫలితం ఉంటుంది.
అందుకని ఇటు లలిత రహస్య నామ సాహస్రం, మిగిలిన సహస్రాల్లాగా కాదది, రహస్యనామ సాహస్రం. కనుక లలిత రహస్యనామ సాహస్రం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ చదవాలి అంటే ఎవరి దగ్గరన్నా అక్షర దోషాలు లేకుండా స్పష్టంగా నేర్చుకుని చదవండి. ఎందుకు చదువుతున్నాం మనం అంటే ఏదో మంచి జరుగుతుంది, ఆ నామం ఉచ్చరించటం వల్ల మేలు కలుగుతుందని చదువుతున్నాం కదా, అంటే ధ్వనులకి అక్షరాలకి శక్తి ఉందని ఒప్పుకున్నాం కదా. సరైన అక్షరాలకు అంత శక్తి ఉంటే తప్పు చదివితే అంతటి వ్యతిరేక శక్తి మన మీద పనిచేస్తుంది కదా. అందువల్ల అటువంటి దోషంతో మనంతట మనమే మనకి హాని కలిగించుకోకుండా ఉండాలి అంటే స్పష్టంగా నేర్చుకోండి. అయితే మీరన్నారే ఆ ముందు ఖడ్గమాల చదివేటప్పుడు ఉపదేశం ఉండాలా అని, షోడశి కానీ పంచదశి కానీ ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట ఉన్నటువంటి అర్గళం కీలకం మొదలైనటువంటివన్నీ ముద్రలతో సహా చేయాలి. అదే అంగన్యాస కరన్యాస, అంగన్యాస అదే చెప్తాను, అంగన్యాస కరన్యాసాలు, అర్గళాస్తోత్రం ఉంటుంది, కీలకం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటితో చేస్తారు. కానీ మనకి ఉపదేశం లేనప్పుడు అవన్నీ చేయలేం కదా. అవన్నీ చేయలేం గనక స్తోత్రం ముందర ధ్యానం ఉంది, హ్రింకారాసన గద్భితానుల శిఖామని, ఆ ధ్యానం చదివి మూలమంత్రేణ షడంగన్యాసం కురియాత్ మొదలైన ఉన్నాయి. మనం లేదు కదా, మనకు మంత్రమే లేదు, మూలమంత్రమే లేదు, అంగన్యాసాలు ఎక్కడ చేస్తాం, షడంగన్యాసాలు చేయలేం. కనుక వాటన్నిటినీ పక్కకు పెట్టి స్తోత్రం చదవండి. చదివేటప్పుడు జాగ్రత్తగా అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా చదివినట్టయితే ఫలితం ఉంటుంది. దోషం ఉందా, ఫలితం కూడా దోషభూయిష్టంగా ఉంటుంది. ఈ సంగతి మర్చిపోయి ఏం లేదండి అమ్మ మమ్మల్ని క్షమిస్తుంది అంటారు. అమ్మ ఎప్పుడు క్షమిస్తుంది? అమ్మ నీకు దండం అంటే కూడా అనుగ్రహించే అమ్మని లేనిపోని చేతకాని అహంకారపూరితంగా తప్పుడు ఉచ్చారణలతో పలకరిస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? చిన్నప్పుడు తప్పులు మాట్లాడితే ముద్దు మాటలు అంటాం, పెద్దయ్యాక తప్పులు మాట్లాడితే మొద్దు మాటలు అంటాం. ఈ మొద్దు మాటలు ఎందుకండి? స్పష్టంగా నేర్చుకోండి, తప్పు లేదు. అంగన్యాస కరన్యాసాలన్నీ కూడా ఉపదేశం ఉన్నవాళ్ళు చేసుకోవాలి, లేకపోతే లేదు. పైగా ఇంకొకటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నామాలు చేయకండి, స్తుతి మాత్రమే చేసి స్తోత్రం మాత్రమే చేయండి. నామాలు ఉచ్చరించాలి అంటే ప్రతిదానికి తర్వాత నమః అని పెట్టి చెప్పాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఉపదేశం ఉండాలి. మరి కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీకున్న సందేహం ఏంటండి? శివలింగం నదీ తీరిన అభిషేకం చేయొచ్చు అంతేనా? ఓకే, శివలింగం నదీ తీరంలో అభిషేకం చేయొచ్చామంటే మట్టితో చేస్తూ ఉంటారు అంటే శివలింగాన్ని అక్కడికక్కడ పార్థివలింగం కానీ సైకతలింగం కానీ చేసుకుని అభిషేకం చేయొచ్చా అంటే పరమాత్ముడు సర్వవ్యాపి గనక మనం ఎక్కడ కూర్చుని ఆయన్ని ధ్యానం చేసినా పూజించినా మంచిది. అందులో నదీ తీరాలకి మరింత శక్తి ఉంటుందండి. ఏ పనైనా సరే మనం ఇంట్లో చేసిన దానికన్నా ఆలయంలో చేసిన దానికి ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది. ఆలయంలో కన్నా కూడా నదీ తీరాలు, పుణ్యక్షేత్రాలు అటువంటి చోట చేసినప్పుడు మరింత ఫలితం ఉంటుంది. అందువల్ల శివుడిని మీరు అభిషేకం చెయ్యాలి అంటే ఇంటి నుంచి శివలింగం పట్టుకెడతారా? అట్లా పట్టుకెడినా పర్వాలేదు, ఎందుకంటే జంగమలింగాలు ఉండనే ఉంటాయి. లేదంటే అక్కడికక్కడ ఇసుకతో కానీ మట్టితో కానీ చేయొచ్చు, లేదంటే ఒక రాతిని కూడా శివలింగంగా భావించి చేయవచ్చండి. ఎందుకు అంటే ఈ గంగానది మొదలైనటువంటి వాటిల్లో స్నానాలు చేసిన తర్వాత ఒడ్డు మీదకు వస్తూ ఆడవాళ్ళు ఏం చేస్తారండి, గంగానదిలో ఉన్నటువంటి మట్టి తీసి కొద్దిగా ఒక అక్కడ ఉన్నటువంటి మెట్టు మీద పెట్టి దానికే పసుపు కుంకాల వేసి అర్చించి అమ్మవారిని పూజించిన భావన చేస్తారు. భావనాగమ్య అనే నామం ఒకటి ఉంది మనకి, భవానీ అనే నామం ఉంది, ఇలాగే భవ అన్న నామం శివుడికి ఉంది. వీళ్ళందరూ మన భావంలో ఉద్భవించేవాళ్ళు, యద్భావం తద్భవతి. అందువల్ల మనం అర్చన చేద్దామన్న సంకల్పం రావడమే చాలా ఘనమైనటువంటిది,
అందుకని చక్కగా చేసుకోవచ్చండి. నదీ తీరాల్లో చేస్తే మరింత ఫలప్రదం. మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, దయచేసి ప్రేక్షకులంతా కూడా గమనించాలండి, మీరు ఫోన్ చేసే సందర్భంలో టీవీ సౌండ్ కాస్త తగ్గించి సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మీరు మాట్లాడండి. అలాగే మీరు ఏదైతే అడగాలనుకున్న ధర్మ సందేహం ఉంటుందో దాన్ని క్లుప్తంగా, సూటిగా, కాస్త గట్టిగా అడిగే ప్రయత్నం చేయండి. సహకరిస్తారని ఆశిస్తున్నాము. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా, మీకున్న సందేహం ఏంటి? అమ్మవారికి మీరు అమ్మవారికి వడి బియ్యం పోయాలనుకుంటున్నారు, అది ఎప్పుడు ఏ సందర్భంలో పోయాలి, అంతేనా అండి మీ సందేహం? ఓకే అమ్మా, ఎప్పుడైనా పోయొచ్చమ్మా. అయితే తప్పనిసరిగా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆషాఢమాసంలో మనం బోనాలు అవి పెట్టుకుంటామే, ఆ సందర్భంలో అమ్మవారికి ఒడి బియ్యం పోస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని తమ ఇంట ఆడపడుచుగా భావించుకుంటారు. ఈ ఒడి బియ్యం ఎవరికి పోస్తారు? ఇంట ఆడపడుచుకే కదా, పుట్టింటికి వచ్చినటువంటి అమ్మాయికి ఒడి నింపి పంపిస్తారు కదా పుట్టింటి వారు. ఆ విధంగా అందరూ తమ ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని భావిస్తారు గనక, ఆవిడికి ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చే సంప్రదాయం ఉంది గనక ఒడి బియ్యం అప్పుడు తప్పనిసరిగా పోస్తారు. మిగిలిన సందర్భాల్లో ఎప్పుడు మనం పొయ్యాలనుకుంటే, అంటే వాళ్ళు ఇప్పుడు అనుకుని వెంటనే పెడుతున్నామని కాదు అక్కడ ఉద్దేశం, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏదో మా అమ్మాయికి పెళ్ళి అయితే అమ్మవారికి ఒడి నింపుతాను, ఒడి బియ్యం పోస్తాను, లేదా మా ఇంట్లో గృహప్రవేశం అయితే చేస్తాను, మాకు మనవడో మనవరాలో కొడుకో కూతురో పుడితే చేస్తాను, ఇలా కొన్ని మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న ప్రతి సందర్భంలోనూ పొయ్యవచ్చు, లేదా తప్పనిసరిగా ఆషాఢమాసంలో కానీ ఆశ్వయుజ మాసంలో కానీ పొయ్యటం సంప్రదాయంగా ఉంది. ఓకే, అలాగే ఈ నైవేద్యాలు సమర్పించే క్రమంలో కూడా చాలామంది అసలు ఈ నైవేద్యాన్ని ఎలా సమర్పించాలి అన్న సందేహం కూడా చాలామందికి కలుగుతుంది, దానికి సంబంధించిన వివరణ. నైవేద్యం ఎప్పుడు కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, రెండు రకాలుగా వారికి మనం సమర్పణ చేస్తాం. ఒకటి, మనం తింటూ ఉన్నది ఏదైతే ఉందో, మన ఇంట్లో అందుబాటులో ఏదైతే ఉందో అది పెడతాం. లేదంటే ముందరే మనకి తెలుసుంటే వారికి ఏది ఇష్టమో అది పెడతాం. రెండు రకాల పద్ధతులు ఉన్నాయి కదా, మనం ఈ రెండు రకాల పద్ధతుల్లో ఏది మనకు అనుకూలంగా ఉంటే అది పెట్టాల్సి ఉంది. అయితే వారికి ఇష్టమైంది పెట్టినా పెట్టకపోయినా, వారికి ఇష్టం లేనిది మాత్రం పెట్టకుండా ఉండడం చాలా మంచిది. మేము పెట్టామండి తినలేదండి అని అనుకుంటే కష్టమవుతుంది కదా. అందుకని దైవానికి మనం నివేదన చేసేటటువంటి సందర్భంలో సాత్వికమైనటువంటి ఆహారం సమర్పించటం శ్రేష్టము అంటారు. ఇళ్లల్లో మనం అందరం చేసేటటువంటి పద్ధతి అది. సాత్విక ఆహారం అంటే మనకి చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటారు, పళ్ళు, పాలు, తీపి పదార్థాలు, శుచిగా వండినటువంటి ఆహారం. అంటే వండేటటువంటి వారు స్నానం చేసి ఉతికినటువంటి వస్త్రం కట్టుకుని దానితో మిగిలినటువంటి వాళ్ళతో ఏది కూడా ముందర తీసుకోనటువంటిది, అంటే ఎంగిరి కానిది, పరుషితం, వదిలిపెట్టినటువంటిది కాని పదార్థాలతో వండిన దానిని తాజాగా అప్పటికప్పుడు వండినటువంటి దానిని పెట్టాలి. నిన్న వండింది వాళ్ళ దేవుడికి నివేదన చేయడానికి పనికిరారు. పొద్దున వండింది సాయంకాలానికి కూడా పనికిరాదు. 3 గంటలు దాటితే నివేదన చేయడానికి పనికిరాదు. అసలు మనీ తినద్దని చెప్పింది ఆయుర్వేద శాస్త్రం. మరి మనం తినద్దంటే మనం ఉద్దన్న పనులు ఎన్నో చేస్తాం, పైగా ఇష్టం కూడా ఉద్దన్న పనులు చేయడం. అందువల్ల మన సంగతి పక్కకు పెడితే దైవానికి ఎందుకు పెట్టాలి వద్దన్నటువంటిది? కనుక ఇటువంటి ఆహారం పెడతారు. ఈ పెట్టే సందర్భంలో 2 నివేదనలు చేస్తారమ్మ. ఒకటి అవసర నివేదన అని చేస్తారు, 2వది మహానివేదన అని చేస్తారు. అవసర నివేదన అంటే ఏదో స్నాక్ తిన్నట్టు, ఇంటికి రాగానే దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయావు, ముందు కాస్త ఏదో ఈ రోజులు అయితే కాఫీ టీలు ఇస్తున్నాం, పూర్వం పానకమో పాలో ఇచ్చేవారు, అవి ఇచ్చి కొంచెం పండో ఫలమో పెట్టి అమ్మాయ్యా ఇప్పుడు మిగిలిన పనులన్నీ అయ్యాక సావకాశంగా నువ్వు భోంచేయచ్చు అని, అది మహానివేదన. ప్రధానమైనటువంటి ఆహారం మనం తినే భోజనం లాంటిది ఈ అవసర నివేదన అన్నది. మొట్టమొదట ఆకలి అనేది బాధించకుండా ఉండడానికి ముందుగానే ఇచ్చే ఉపాహారం లాంటిది. పిల్లలకు చూడండి చద్దన్నాలు పెడతాం. అలాగే దసరాల్లో మనం పూజ చేసేటప్పుడు ఉదయం
అమ్మవారికి బాలభోగం అని చెప్పి మొట్టమొదటి ఇంత వేడి వేడి అన్నం మీద పెరిగేసి నివేదన చేస్తాం. ఆ తర్వాత రకరకాల పిండి వంటలతో మట మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన చేస్తాం. కనుక ఇలా మొదట పెట్టేటటువంటిది అవసర నివేదన, ఆ తర్వాత వండి మనం తినేదంతా దైవానికి నివేదన చేసి మనం తినేది ఏదైతే ఉందో అది మహానివేదన అవుతుంది. ఇలాంటివి ఉంటాయమ్మ. తర్వాత ఈ పెట్టే పదార్థాలు కూడా సాధారణంగా సాత్వికమైనవి పెట్టడమే కాక ఎవరు తినే పదార్థం వారికి పెట్టవచ్చు అనేటటువంటి ఒక శాస్త్రం కూడా ఉంది. అందువల్ల నేనేం తింటే అది పెడతాం, అది కూడా తాజాగానే ఉండాలి. మరి కాల్ చేద్దాం అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీకున్న సందేహం ఏంటండి? కాస్త స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేయండి, గట్టిగా చెప్పండి. అమ్మా, అమ్మగారు కాలం చేశారన్నారు, బాగుంది. బాగుంది అంటే ఆవిడ కాలం చేయడం కాదు, చెప్పిన మాట. అయితే ఆవిడ కాలం చేసిన తర్వాత అన్నం తినడం మానామా? గాలి పీల్చడం మానామా? ఉద్యోగానికి వెళ్ళడం మానామా? ఏమీ మానలేదు కదా. అన్నీ యథాప్రకారంగా చేసుకుంటూ ఇంట్లో దేవుడికి దీపం పెట్టడం మాత్రం ఎందుకు మానతాం? అయితే మొదటి 12 రోజులు దేవుడి దగ్గర దీపం పెట్టాం. ఎక్కడ పెడతాం? మన ఇంట్లో పెద్దలైనటువంటి వారు శరీరం వదిలినటువంటి ప్రదేశం ఎక్కడుందో, వారి పార్థివ శరీరాన్ని ఎక్కడ పెట్టామో అక్కడ, వాళ్ళ తల దగ్గర దీపం ఎక్కడ పెట్టామో అక్కడ పెడతాం. ఎందుకంటే ఆ 12 రోజుల పాటు ఆ జీవుడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. 11వ రోజు నుంచి 10వ రోజు తర్వాత వెళ్ళే ప్రయత్నం చేసి 12 రోజుల తర్వాత అక్కడ ఉండడు. కనుక ఆ 12 రోజులు అక్కడ తిరుగుతూ ఉంటే మనం ఈ చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళకి చేరాలి. వీళ్ళు పితృదేవతల్లో చేరతారు కదా, అంచేత అప్పుడు జరిగేది పితృదేవతారాధన. పితృదేవతారాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇతర దేవతారాధనలు చేయకూడదు కనుక ఆ 12 రోజులు చేయరు. ఆ తర్వాత 12వ రోజుతో అన్నీ అయిపోతాయి. సపిండీకరణం కూడా ఈ మధ్యకాలంలో అప్పుడే చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి గనక రావాల్సినటువంటి వాళ్ళందరూ రావడం, పలకరించుకోవడాలు అన్నీ అయిపోతున్నాయి. ఎందుకు శుభకార్యాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు అయిపోతుంది గనక 12వ రోజు తర్వాత యథాప్రకారంగా మనం చేసేటటువంటి నిత్యకృత్యాలన్నీ చేసుకోవచ్చండి. అందులో భాగంగా దేవుడికి దీపం పెట్టడం, పూజ చేయడం, ఈ జీవుడు ఇంట్లో నుంచి వెళ్ళడానికి ముందు రోజు వరకు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారో అటువంటివన్నీ చేయవచ్చు. అయితే ప్రత్యేకంగా వ్రతాలు, నోములు, వేడుకలు ఇట్లాంటివి చేయడం మాత్రం తక్కువ చెయ్యకూడదు అని కూడా చెప్పబడింది. ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఈ చేసినవన్నీ చనిపోయిన వాళ్ళకి చెందుతాయి, వాళ్ళకి చెందే కాడికి మనం ఎందుకు చెయ్యాలి అనేటటువంటి ఒకనొక భావనతో వీటన్నింటినీ పక్కకు పెట్టడం ఉంటుంది. వేడుకలు మనసు బాగుండలేదు గనక మనం మానుకుంటూ ఉంటాం. హాయిగా దీపం పెట్టండి, ఇంతకుముందు ఎటువంటి పూజ చేశారో దాన్నే కొనసాగించండి. మరి కలుసుద్దాం అండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఓకే, దేవుడి పూజా సమయంలో చదివే స్తోత్రాలు లోపల చదువుకోవాలా బయటికి చదవాలని అడుగుతున్నారు? పైకి చదివినట్టయితే బాహ్యమైన పరిసరాలు కూడా శుభ్రపడతాయండి. ఆ స్తోత్రాలన్నింటినీ కూడా ఎవరైతే మనకు అందించారో వాళ్ళు తమ తపశ్శక్తిని అక్షరాల్లో నింపి ఇచ్చారు. ఆ అక్షరాలను మనం స్పష్టంగా ఉచ్చరించగలిగినప్పుడు ఆ స్పష్టోచ్చారణ జరిగే సమయంలో వచ్చే ధ్వని తరంగాలు పరిసరాలని కూడా పరిశుభ్రం చేస్తాయి. అవి లోపల కూడా, మన జీవుడి లోపల కూడా, శరీరం లోపల కూడా చాలా పునీతం చేస్తాయి, పుణ్యవంతం చేస్తాయి. అయితే ఈ చదివే సందర్భంలో ఉచ్చారణ దోషాలు ఉంటాయి అనే సందేహం ఉంటే మాత్రం కొంతమందికి కొన్ని అక్షరాలు పలకవు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? పాపం వారు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని కారణాలుగా, భౌతికమైనటువంటి శరీరంలో ఉన్న లోపాల కారణంగా పలకవనుకోండి, మరి అట్లాంటి వాళ్ళ గతి ఏమిటి అంటే అటువంటి వారు
పైకి చదవకుండా లోపల చదువుకోవచ్చు. నేర్చుకునే సందర్భంలో కూడా తప్పులు చదువుతున్నామనే సందేహం ఉన్నంత కాలం పుస్తకం ఎదురుగా పెట్టుకుని లోపల చదువుకోండి. వచ్చు నేను ఉచ్చారణ దోషం చేయటం లేదు, తప్పుగా అనను అనేటటువంటి నమ్మకం వచ్చిన తర్వాత పైకి చదివితే చదువుతున్నటువంటి వారుతో చదువుతున్నటువంటి వారితో పాటుగా వింటున్నటువంటి వారు పరిసరాలు కూడా బాగుపడతాయండి. ఈ పైకి చదవడంలో లౌకికమైనటువంటి మరో ప్రయోజనం కూడా ఉంది. గట్టిగా చదువుతూ ఉంటే ఇంట్లో పిల్లలకు ఆ స్తోత్రాలన్నీ నోటికొచ్చేస్తాయి. ప్రత్యేకంగా దానికోసం వేరే చోటకి పంపించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్తోత్రాలన్నీ వాళ్ళకి వినికిడి వల్ల వస్తాయి. అందువల్ల పైకి చదవడం తప్పులు లేనప్పుడు మంచిది, అనుమానం ఉంటే మాత్రం లోపల చదువుకోండి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు ప్రత్యక్ష కార్యక్రమం. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక సందేహం ఉన్నా కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మీకున్న సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అయితే మీకున్న సందేహాన్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. అలాగే ఆ సందేహాన్ని అడిగేటప్పుడు కూడా మీరు ముందుగా ఒకసారి మననం చేసుకోవటమో ఒకసారి రాసుకోవటమో ఆ ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫోన్ సిగ్నల్స్ వచ్చే ప్లేస్లో, అలాగే కొంచెం టీవీ సౌండ్ తగ్గించి మీరు మాట్లాడితే మీరు అడగాలనుకున్న ఆ సందేహము, ఆ సంకల్పం సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. సహకరిస్తారని ఆశిస్తున్నాము. రేపటి ధర్మ సందేహాలు ప్రత్యక్ష కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.